are watching Bitbns News. నమస్తే బిట్బీఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి, మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్ఎఫ్టీలపై నిబంధనలను కఠినతరం చేయాలని వీచాట్ చూస్తుంది. షిబా ఆర్మీ 24 గంటల్లో 83 మిలియన్ షిబా ఇను 801 బోన్స్ టోకెన్లతో పాటు వారంలో 1.26 బిలియన్ బంద్ చేసినట్టు తెలుస్తుంది. షిబా ఇను ఇప్పుడు ఇథీరియం వేల్స్ కోసం USDC తర్వాత లార్జెస్ట్ అసెట్ గా మారింది. దక్షిణ కొరియా ప్రాసిక్యూటర్ల టెర్రాఫామ్ ల్యాబ్స్ ఉద్యోగులను దేశం నుండి నిష్క్రమించకుండా నిషేధించారు. కార్డానో అడ బిల్డర్లు ప్లాట్ఫామ్ యొక్క మొదటి లైట్ వాలెట్ ను ప్రారంభించారు. సొలానా డిఏఓల ద్వారా కొత్త ఫ్రాంచైజీలను సహ సృష్టించడానికి ప్లే స్టేషన్ గూగుల్ వెట్స్ చూస్తుంది. రష్యన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వికీపీడియా కోసం చమురును విక్రయించడాన్ని కొట్టివేసింది. మేకర్ డిఏఓ అవి లెడింగ్ కార్యకలాపాలను పాస్ చేస్తుంది. పారాస్వాప్ P2P NFT ట్రేడింగ్ యాప్ ను ప్రారంభించింది. 1 BTC కంటే ఎక్కువ విలువైన లెజెండరీ JZ స్నికర్లు NFTలుగా వేలం వేయబడతాయి. కొత్త NFT మరియు మెటావర్స్ ట్రేడ్ మార్క్ల కోసం స్నూప్ డాగ్ పై ఫైల్ చేసింది. లగ్జరీ బ్రాండ్ VRTU ప్యారిస్ కొత్త స్మార్ట్ ఫోన్ NFT కలెక్షన్ లాంచ్ కోసం బినాన్స్ తో భాగస్వామ్యం అయింది. బిట్కాయిన్ పెట్టుబడులు భారీగా పెరుగుతాయని ప్రెసిడెంట్ బుక్లే చెప్పడం జరిగింది. స్విఫ్ట్ స్థానంలో రష్యా అభివృద్ధి చేసిన కొత్త బ్లాక్ చైన్ సిస్టమ్. చైనా యొక్క అతిపెద్ద మెసేజింగ్ అప్లికేషన్ వీచాట్ నాన్ ఫంజబుల్ టోకన్లపై పర్యవేక్షణను బలోపేతం చేయడానికి నియామకాలను ప్రవేశపెట్టడానికి ముందుకు వచ్చింది. నివేదికల ప్రకారం కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్లాట్ఫామ్ NFT సంబంధిత పబ్లిక్ ఖాతాలను నిషేధించింది. గత 7 రోజుల్లో 83.33 మిలియన్ షిబా ఇను, గత 24 గంటల్లో 1.26 బిలియన్లో షిబా టోకెన్ శాశ్వతంగా సర్క్యులేషన్ నుండి తొలగించబడింది. 801 బోన్ షిబా స్వాప్ కూడా కమ్యూనిటీ నేతృత్వంలోని బన్నింగ్ ప్రాజెక్టుల ద్వారా బంద్ చేయబడింది. ట్రాకింగ్ ప్లాట్ఫామ్ షిబాబన్ నుండి వచ్చిన డేటా ప్రకారం గత వారంలో 95 వేర్వేరు ట్రాన్సాక్షన్లతో 1.26 బిలియన్లకు పైగా షిబాయిను టోకన్లు బర్న్ చేయబడ్డాయి. వేల్ స్టాట్స్ డేటా ప్రకారం USDC తర్వాత టాప్ 100 ఇథీరియం వేల్స్ల కోసం షిబాయిను ఇప్పుడు అతిపెద్ద క్రిప్టో అసెట్గా మారింది. ఇథీరియం 1 స్థానాన్ని నిలుపుకుంది. బ్లాక్ చైన్ డేటా ప్రకారం అందించిన డేటా ప్రకారం టాప్ 100 ఇథీరియం వేల్స్లు ఇప్పుడు 15.55% హోల్డింగ్లలో షిబాయిను కలిగి ఉంది. సర్కిల్ యొక్క స్టెబుల్ కాయిన్ USDC మరోవైపు 18.08% లేదా $49 crore విలువైన కలిగి ఉందని తెలుస్తుంది. దేశంలోని ప్రాసిక్యూటర్లు ప్రాజెక్ట్ యొక్క ముఖ్య డెవలపర్లపై నిష్క్రమణ నిషేధాన్ని విధించడం వల్ల టెర్రాఫామ్ ల్యాబ్ ఉద్యోగులు దక్షిణ కొరియాను విడిచిపెట్టలేకపోయారని నివేదించబడింది. సోమవారం కొరియన్ మీడియా అవుట్లెట్ JTBC సియోల్ సదరన్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ నుండి దర్యాప్తు బృందం టెర్రాఫామ్ ల్యాబ్లోని కీలక బృందం సభ్యులపై ప్రయాణ నిషేధాన్ని విధించిందని నివేదించింది. లేస్ అనేది కార్డానో డెవలప్మెంట్ టీమ్ ఇన్పుట్ అవుట్పుట్ రూపొందించిన కొత్త లైట్ వాలెట్ పేరని తెలుస్తుంది. బిల్డర్ హామీల ప్రకారం కొత్త వాలెట్ వినియోగదారులకు ఇతర పరిష్కారాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా NFTలతో సహా వారి క్రిప్టోకరెన్సీ ఆస్తులను ఒకే చోట నిల్వ చేయడానికి, నియంత్రించడానికి మరియు నిర్వహించగల సామర్థ్యాన్ని అందిస్తుంది. లూడో అనేది మాజీ ప్లేస్టేషన్ మరియు గూగుల్ A1 లీడ్స్తో కలిగి స్థాపించబడిన Web3 స్టార్టప్ చూస్తుంది. నియోఫెయిరీస్తో ప్రారంభించిన సొలానో DAO కమ్యూనిటీల యాజమాన్యం మరియు ఆకృతి కలిగి ఉండే ఫ్రాంచైజీలను ప్రారంభించాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. చెబాస్కో ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రిప్టోకరెన్సీల చెల్లింపు పద్ధతిగా కాకుండా ఆస్తిగా ఉపయోగించాలని యోచిస్తుంది, మరియు ఇది ఎక్స్చేంజ్ రూపంలో ట్రాన్సాక్షన్లను నిర్వహిస్తుందని కొనుగోలుదారులు ఆర్థికంగా ఉత్పత్తి లేదా సేవ కోసం బిట్కాయిన్లను పేమెంట్ చేసినప్పుడు ఇది జరుగుతుంది. పెద్ద ఎగుమతి వాల్యూమ్ల కారణంగా బిట్కాయిన్ల కోసం చమురు విక్రయించబడదని ఆయన అన్నారు. మార్కెట్లోని అత్యంత గుర్తించదగిన డీసెంట్రలైజ్డ్ అటామస్ ఆర్గనైజేషన్స్లలో ఒకటి అవి లేడింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసింది. వికేంద్రీకృత సంస్థ అవిలో డైరెక్టర్ డిపాజిట్ మాడ్యూళ్లను నిలిపివేయడం కోసం ఓటు వేసింది. డెరివేటివ్లకు వ్యతిరేకంగా రుణాలు తీసుకునే కార్యకలాపాలను నేరుగా ఆఫ్ చేయడానికి ఒక ప్రత్యక్ష మార్గం అది లేకపోవడం వల్ల అసలైన ETH నుండి ఆస్తిని డీకప్లింగ్ చేసిన తర్వాత ఇటీవల రోజుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ప్లాట్ఫామ్ పై లిక్విడిటీ పెరిగినట్టు తెలుస్తుంది.